రామ్జీ, నువ్వెందుకు తప్పించుకుని తిరుగుతున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు దూరంగా వెళ్ళిపోయా? నేను ఏమైపోవాలనుకున్నావు చెప్పు వంశీ, చెప్పు. అడుగుతోంది కదా, సమాధానం చెప్పు. ఏమైంది, ఎందుకు దూరం అయ్యావు, అసలు ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఉంది మావయ్య. మావయ్య? అవును మావయ్య, నేను మీ చెల్లెలు సరస్వతి కొడుకుని. చెల్లెమ్మ. అన్నయ్య, రేపు సాయంత్రం నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఇంటి పనులని త్వరగా పూర్తి చేసి పెళ్లి చూపులకు రెడీ అవ్వు. చిన్నప్పటి నుంచి బావని పెళ్లి చేసుకోమని చెప్పి సడన్ గా వేరే అబ్బాయితో పెళ్లి చూపులంటారేంటన్నయ్య? చూడు, నేను నీ అన్నయ్యని, నిన్నెవరు బాగా చూసుకుంటారో నాకు తెలుసు. ఇంకేం మాట్లాడు, అది కాదు, చెప్పించేయి. మీరొద్దంటున్నా మేనబావతో పారిపోయి పెళ్లి చేసుకుంది. నేను తమ్ముడు పుట్టాక అమ్మ చనిపోయింది. తమ్ముడు పుట్టుకతోటే మానసిక వికలాంగుడు, ఆ బాధతోటే నాన్న కూడా చనిపోయాడు. తమ్ముడు అలా పుట్టడానికి గల కారణాలు తెలుసుకోవడానికే డాక్టర్ని సైంటిస్టుల్ని కలిశాను. ఎక్స్క్యూజ్ మీ, సైంటిస్ట్ మిశ్రా గారు? స్ట్రైట్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ, మై కమ్ ఇన్ ప్లీజ్. కమ్. హాయ్ సార్, ఐఎమ్ వంశీ. ప్లీజ్ టేక్ యువర్ సీట్ వంశీ. టెల్ మీ వంశీ, వాట్స్ ద ప్రాబ్లం? మా తమ్ముడు మెంటలీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. మా తమ్ముళ్లాగే చాలామంది పిల్లలు, చాలామంది యువత మా ఆశ్రమంలో మెంటలీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దేనివల్ల వస్తున్నాయి, దాని గురించి తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను సార్. వంశీ, మీ పేరెంట్స్ మేనరికమా? అవును సార్. చూడు వంశీ, వంశోద్ధారణ జరగాలంటే మనం చాలా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో అనేక సందర్భాల్లో అనేక కారణాలతో మేనరిక పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు, మనం చూస్తున్నాం కూడా. దానివల్ల లాభాలేమో కానీ దానివల్ల వచ్చే అనర్థాలు చాలామందికి తెలియవు. మేనరిక సంబంధాలతో, మేనరిక పెళ్ళిళ్లతోనే పుట్టే సంతానంలో అంగవైకల్యం, మానసిక వైకల్యం, ఇలా అనేక సమస్యలు కూడా వస్తాయి. దానికి సంబంధించినటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్, సైంటిఫిక్ నాలెడ్జ్ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇది సిసిఎంబి డిఎన్ఏ సీక్వెన్సింగ్ ఫెసిలిటీ. ప్రెగ్నెన్సీ సిచ్యుయేషన్, ఉమ్మనీరు సెల్స్ లో క్రోమోజోమ్ 21/3 కాపీ చూస్తున్నారు కదా, దాని వల్ల డౌన్ సిండ్రోమ్. మిగతా క్రోమోజోమ్స్ అన్ని 2 కాపీస్ లో ఎగ్జిస్టింగ్. ఈ సిచ్యుయేషన్స్ లో క్రోమోజోమ్ డిసార్డర్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాని వల్ల చిల్డ్రన్ లో బర్త్ డిఫెక్ట్స్, మెంటల్ రిటార్డేషన్ ఇవన్నీ కల్పితే డౌన్ సిండ్రోమ్ ఫీచర్స్ కనిపిస్తాయి. అందుకోసమే మేనరికం పెళ్లిళ్ల వల్ల బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. Now I will show you some more things about CCMB. You to solve the problems of this cases, paternity problem. మనందరికీ తెలుసు మేనరిక పెళ్లిళ్ళు చేసుకోకూడదని, కానీ ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు, మరికొందరు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి తప్పులు చేస్తూనే ఉన్నారు వంశీ. మన పూర్వీకులు 2000 సంవత్సరాల క్రితమే స్వగోత్రంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదన్నారు. అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలు పుడతారని, ఇది ప్రకృతి విరుద్ధమని 2000 సంవత్సరాల క్రితమే తేల్చి చెప్పారు. మహాభారతాన్ని రాసినటువంటి వేదవ్యాసుడు, బెస్త కులానికి చెందినటువంటి సత్యవతి ఋషి అయిన పరాశరుడి కుమారుడు. అతనికి ఎంతో మేధో సంపత్తుంది. వంశీ ఇంకో విషయం తెలుసా, పాండవులు హైబ్రిడ్, అందువల్లే వారంత ప్రతిభావంతులయ్యారు. క్షత్రియులైన గాంధార్య ధృతరాష్ట్రులకు పుట్టిన కౌరవులు బలహీనులయ్యారు. భీముని కొడుకు ఘటోత్కచుడు చాలా బలవంతుడు, ఎందుకంటే ఆయన తల్లి కిడింబి ఒక గిరిజన స్త్రీ గనుక. ఇకపోతే అర్జునుడు కొడుకు అభిమన్యుడు చాలా బలవంతుడు, ప్రతిభాశాలి, ఎందుకంటే యాదవ కులానికి చెందినటువంటి సుభద్ర కొడుకు. అదే సొంత వర్గంలో పెళ్లి చేసుకున్న దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణ కుమారుడు బలహీనుడు, పిరికి పంద. అధికోత్పత్తిని పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి మనం హైబ్రిడ్ వంగడాలను సృష్టిస్తున్నాం, కానీ మనం పాటించట్లేదు.
భార్యాభర్తల జీన్స్లో దాగి ఉన్న వ్యాధులు మేనరికం పెళ్లి వల్ల జీన్స్ డిఫెక్టివ్గా ఉండి అంగవైకల్యం మానసిక వైకల్యం ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ మేనరికం వల్ల పుట్టిన పిల్లలు జీన్స్లో ఒకరికి డిఫెక్టివ్ ఉన్నా ఇంకొకరి జీన్స్తో కవర్ అయిపోయి నార్మల్గా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఎవరైనా పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పంచాంగం చూస్తారు, ఆరోస్కోప్ చూస్తారు, కానీ అసలైనటువంటి జెనోస్కోప్ చూడరు. ఒకవేళ జెనోస్కోపే సరిగా లేకుంటే ఇక లైఫ్ అంతా హారోస్కోపే. అందుకే మేనరికం పెళ్లిళ్ళు వద్దు, బంధుత్వం లేని పెళ్లిళ్ళే ముద్దు. అంతెందుకు? నేను నడిపే ఆశ్రమంలో కూడా మేనరికం కారణంగా పుట్టిన వికలాంగులు చాలామంది ఉన్నారమావయ్యా. వాళ్ళందరినీ చూశాక మేనరికం పెళ్ళొద్దని అందుకే అనుకు దూరంగా ఉన్నాను. పిచ్చి వంశీ, పిల్లల్ని కంటేనే కదా ప్రాబ్లం. మనకి పిల్లలే వద్దు. ఆశ్రమంలోని పిల్లలే మన పిల్లలు. వాళ్ళని దత్త తీసుకుని హాయిగా ఉందాం, ఓకేనా? ఓకే. అన్నగారు చూసారా, ద మ్యాన్ విత్ గోల్డ్ గన్, ద స్పై హీరో మీన్ సీన్ కెన్రీ, రోగర్ మూర్ అండ్ రాజ్, గూగుల్ రాజ్. ఈ గూగుల్ రాజ్కి ఏ పని చెప్పినా సరే హ్యాపీగా ఫినిష్ చేస్తాడు. చూసారా, వాళ్ళ హ్యాపీ, వాళ్ళ వల్ల మీరు హ్యాపీ, మీ వల్ల నేను హ్యాపీ, మనందరి వల్ల ఇదిగో వీళ్ళు హ్యాపీ. ఏమండి మీరు హ్యాపీ కదా? ఇంకా అలాగే కూర్చుని ఉంటారేంటండి, నెక్స్ట్ షోకి వచ్చే వాళ్ళు వెయిటింగ్ లేవండి.